हाई फ्रेंड्स, वेलकम टू अभ्यास चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मैं मुंदुकोच्चा। लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते अडमिशन संबंधी राष्ट्रीय इंडियन मिलिटरी कॉलेज लो 8వ तरगति लो अडमिशन संबंधी नोटिफिकेशन रावडं जरिगिंदी। अंटे ई संवत्सरं इप्पटिवरकु 7th क्लास चदुवुतुन्नारो वाळ्ळंदरू कूडा अप्लाई चेसुकोवच्चु। ई कोर्सुलो जॉइन कावडं वल्ल तप्पकुंडा जॉब ग्यारंटी वस्तुंदनि चेप्पोच्चुंडि। ఇక దాని వివరాలు పూర్తి చూసి తెలుసుకుందాం మనం। వీడియో పూర్తి చూసి వివరాలను తెలుసుకోవచ్చు। నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి। ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఆర్ఐఎంసి ఇంటర్నేషనల్, ఇక్కడ ఇక్కడ జూలై 2020 టర్మ్ అన్నారు। ఇక్కడ క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది, నేను క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి। ఇది జూలై టర్మ్ అండి। ఇంతకుముందు ఓన్లీ బాయ్స్ కే ఉండేది, ఇప్పుడు బాయ్స్ తో పాటు గర్ల్స్ కూడా మనకి ఇస్తున్నారు। ఇక్కడ అడ్మిషన్ చూడండి, ఇక్కడ 8th క్లాస్ అడ్మిషన్స్ లోకి మనం తీసుకుంటున్నారు। ఇది వీళ్ళకి జూలై 2023 అంటే నెక్స్ట్ ఇయర్ లో అడ్మిషన్ ఉంటుంది 8th క్లాస్ లో। అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే 6th కంప్లీట్ చేసి 7th చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే మీకు 3rd డిసెంబర్ 2022 సరడే ఉంటుంది। ఇక్కడ ఏజ్ వచ్చేసి చూసినట్లయితే 11.5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండాలి, 13 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి। అది 1st జూలై 2023 బేస్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది। తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మరి ఇప్పుడు అకాడమికల్ ఎవరైతే మరి 7th చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే పాస్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు। ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, వైవా వాయిస్ కూడా లాస్ట్కి ఉంటుంది, పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చూస్తారు। అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు హైదరాబాద్ మాత్రమే ఉంటుంది। ఇక్కడ ఫీ వచ్చేసి ఇక్కడ ఇంత చూపిస్తున్నారు। అయితే ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే పే చేస్తుంది, అది లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా చూడండి। ఇక్కడ జనరల్ వాళ్ళు 7500, తర్వాత మిగతా వాళ్ళు చూసినట్లయితే 6900 కట్టాల్సి ఉంటుంది, అది గమనించండి అందరు కూడా। అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే మందారు ఉండదు, అది బై పోస్ట్ కానీ బై పోస్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది। పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయొచ్చు లేకపోతే డీడీ అనేది ఇవ్వచ్చు। ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మనం అప్లికేషన్ ఫామ్ ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్లీ ఫ్రమ్ ఈ అడ్రస్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి। ఇది ది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ గ్రాహి కంటోన్మెంట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ పిన్ 248003 నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది। అయితే ఆన్లైన్లో పేమెంట్ చేసి అయినా మనం చేసుకోవచ్చు, లేదు అంటే డీడీ అని చేయొచ్చు। ఇక్కడ చూడండి, బై మేకింగ్ ఆన్లైన్ పేమెంటు, సో మనకు ఆన్లైన్ పేమెంట్ కావాలనుకుంటే 600 ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 5555 నుంచి 555 సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో। లేదు మనం డీడీ కట్టాలనుకుంటే మాత్రం ఇవ్వండి, సేమ్ అదే డీడీ మనం మళ్ళా 600 జనరల్ లేకపోతే 555 ఎస్సీ ఎస్టీ పే చేయాల్సి ఉంటుంది। డీడీ మనం ఈ అడ్రస్ పైన చేయాల్సి ఉంటుంది, ది కమాండెంట్ ఆర్ఐఎంసి డెహ్రాడూన్ డ్రాయ్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెల్ భవన్ డెహ్రాడూన్ బ్యాంక్ కోడ్ 0157 ఉత్తరాఖండ్ పైన తీయాల్సి ఉంటుంది। ఇక చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ అన్నారు, ఖచ్చితంగా మనకు బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా చూసినట్లయితే మరి స్కూల్ సైడ్ ఖచ్చితంగా ఉండాలి, ఫోటోస్ గ్రాఫ్స్ ఉండాల్సి ఉంటుంది, సో మంచిదండి ఇది। సో అడ్మిషన్ మీకు జాబ్ వచ్చినట్టే। అయితే ఈ అప్లికేషన్ మనకు ఇది మీరు ఈ చెప్పిన అడ్రస్కి, ఇక్కడ ఈ అడ్రస్ ఉంది కదండి, ఈ అడ్రస్కి మీరు డీడీ తీసి పంపించాలి పోస్ట్లో, లేదు అంటే ఆన్లైన్లో పేమెంట్ చేసినా దాన్ని స్లిప్ పంపించాల్సి ఉంటుంది। పంపించిన తర్వాత వాళ్ళ మీ అడ్రస్కి మీకు అది అప్లికేషన్ ఫామ్తో పాటు ప్రాస్పెక్టస్ వస్తుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ అక్కడ ఇవ్వాల్సింది, మనకు తెలంగాణలో టీఎస్పీఎస్సి నాంపల్లి హైదరాబాద్ ఇవ్వాల్సి ఉంటుంది, డైరెక్ట్ పంపిస్తే రిజెక్ట్ అవుతుంది, చూసుకోండి। లాస్ట్ డేట్ వచ్చి 15th అక్టోబర్ 2022 ఉంది। ఇక దీన్ని మనం ఆన్లైన్లో ఎలా పే చేయాలి చెప్తాను చూడండి ఒకసారి, ఇది ఆర్ఐఎంసి వెబ్సైట్ చూసుకుని తెలిసిపోతుంది। చూడండి, ఇక్కడ ఆర్ఐఎంసి వెబ్సైట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది। ఈ వెబ్సైట్లో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్ ఉంది కదండి, ఇక్కడ పేమెంట్ ఫర్ ఆర్ఐఎంసి ఉంది, క్లిక్ చేస్తే మనకు పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుంది, ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ మనం క్లిక్ చేసి ప్రొసీడ్ అంటే కనుక చూడండి, ఇక్కడ మనకు సెలెక్ట్ కేటగిరీ అడుగుతుంది, ప్రాస్పెక్టస్ ఎస్సీ ఎస్టీ, ప్రాస్పెక్టస్ ఫీ జనరల్ ఉంది అండి, సో ఒకటి ఎస్సీ ఎస్టీ అని పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీ పెట్టుకోవచ్చు, తర్వాత జనరల్ తినవచ్చు, మీకు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ యాజ్ చేసిగా మీ 7th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 555 ఉంటుంది, చూసుకోండి। ఇది ఇక్కడ మీకు ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు, ఇది జనరల్కి సంబంధించింది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక